ప్రేక్షకులకందరికీ నమస్కారం. మాస్టర్ యోగంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు, విశేషాలు, సంఘటనలు, యోగ ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. అన్ని అద్భుతాలే. ఒక అద్భుతాల పుట్ట అన్నమాట మాస్టర్ గారి యోగం. అందులో ఈరోజు ఈ వీడియో ద్వారా చందు రాకపోకల వల్ల రాకపోకలు అంటే రావడం, జన్మము మరణము, జన్మించాడు మరణించాడు మళ్ళీ మరణించాడు మళ్ళీ జన్మించాడు, ఇట్లా అనేక మార్లు ఆయన యొక్క జీవిత కాలంలో జరిగాయి. కాబట్టి చందు రాకపోకల వల్ల ఏ విషయాలు వెల్లడయ్యాయి, రహస్యాలు వెల్లడైన రహస్యాలు, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఈ యోగంలో చేయవలసిన అంశాలు ఏంటి, ప్రయోగాలు ఏంటి, ముందు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ మనకు అవసరం. ఆ పరిజ్ఞానం ఉంటేనే మనం ముందుకెళ్ళగలము, యోగా ప్రయోగాలు చేయగలము, సాధన చేయగలము. కేవలము కళ్ళు మూసుకొని కూర్చుండేది మాత్రము యోగము కాదు అనేది ఫస్ట్ మనం అందరం తెలుసుకోవాలి. జ్ఞానం ప్రధానం, తర్వాత క్రియా విధానం నడుపుకోవాలి, భావం ప్రధానం, ఆ భావంతో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ధ్యానం చేస్తూ ఉన్నాం, ధ్యానంలో ఉన్నాం, యోగంలో అంటే క్రియావిధానం ఏం చేయాలి, శరీరంలో ఓ పని జరగాలి. ఈ పనులు స్థితులన్నీ సూక్ష్మంగా సూక్ష్మ స్థితులలో జరుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని ఎన్ని గంటలు కూర్చున్నా ఏం ప్రయోజనం లేదు. ఈ మధ్యకాలంలో ఎన్నో ధ్యాన పద్ధతులు, యోగ పద్ధతులు మనకు మార్కెట్లో ఉన్నాయి. అందరూ కూర్చొనే ఉన్నారు, అందరూ కూర్చొని కళ్ళు మూసుకొనే ఉన్నారు. మరి ఏం సాధించాము అని ప్రశ్న చేసుకోవాలి. ఆ ప్రకారంగా చందు రాకపోకల వల్ల మనకు ఏ సృష్టి రహస్యాలు బహిర్గతమైనవి, వెల్లడైనవి, మనం ఎంతవరకు వాటిని అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకున్నాక ప్రయోగం చేశామా లేదా, ఫలితాలు పొందామా లేదా, ఏ స్థాయిలో ఏ దశలో ఉన్నా ఉన్నది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. చూడండి, ఈ మాస్టర్ యోగాన్ని సంకల్పించింది ఆది. దీనికి మూల పురుషుడు కాకభూషుణ్ణి మహర్షి, తర్వాత మూడవ వ్యక్తి చందు, ఆది యొక్క అంశ. ఇలా ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళ ముగ్గురును మనకు నిర్గుణంలో ఉన్న వాళ్ళే సగుణానికి వచ్చారు. మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే ఇక్కడ నిర్గుణ లక్షణాలు గలటువంటి ఆది, తర్వాత నిర్గుణ లక్షణాలు ఉన్నటువంటి కాకభూషుణ్ణి, అదే మాదిరి చందు. ఈ నిర్గుణ లక్షణాలు ఉన్నటువంటి సగుణ లక్షణాలతో వీళ్ళు ఎలా అవతరించారు, ఆ లక్షణాలు ఇంపార్టెంట్ అనమాట. నిర్గుణ లక్షణాలు, సగుణ లక్షణాలు, ధర్మాలు. మన ప్రకృతి లక్షణాలు ఉన్నాయి, సత్వ రజ సమో గుణాలు ఉన్నాయి. వీటికి సంబంధించి విద్య అన్నమాట. ఆ విద్యను మనం నేర్చుకొని గ్రహించాలి. అది ఎలా అమలవుతుంది, ఆ క్రియ మనం చేయించా లేదా, దీని ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవాలి. తర్వాత ఈ చందు ఈ యొక్క యోగాన్ని సంస్థాపన సంస్థాపకుడు అన్నమాట. ఆరంభించాడు, ఆవిష్కరణ చేశాడు. వారు చేసిన ఆవిష్కరణ ద్వారా మనకు లభ్యమైనటువంటి రహస్య విషయాలు ఏంటంటే, ఏటీఎం ఎవరు, ఎంటీ ఎవరు, ఇది ఒక మంత్రం. ఈ మంత్రాన్ని చందు మాస్టర్ గారికి బోధిస్తారు, మాస్టర్ గారితో సాధన చేయిస్తారు. ఈ ఏటీఏ ఎంటీఏ అనేది ఒక మంత్రం, పరమ రహస్యమైనటువంటి విద్య. దాని యొక్క రహస్యం మనకు వెల్లడైంది ఈ చందు జన్మ వలన. తర్వాత ఈ మంత్రరహస్యంలో దాగి ఉన్న విషయాలంటే, మాస్టర్ గారు గురువు ఎవరు, గురుతత్వం ఏది, మాస్టర్ గారు గురువు గురించి మనము గతంలో తెలుసుకున్నాం. అదృశ్య రూపం, నిర్గుణం అనమాట, అదృశ్యము అరూపము, సృష్టిలో ఒక భాగం అన్నమాట, అంతర్భాగం నిర్గుణ రూపంలో ఉంటాడు. ఆ గురుతత్వాన్ని మొట్టమొదట బహిర్గతం చేసింది చందునే. మాస్టర్ గారు భౌతికంగా గురువు లేడు, సూక్ష్మమే, హాస్టల్ రూపమే, కాస్మాస్ రూపమే, సగుణ గుణమే మాస్టర్ గారి యొక్క గురుగారు. ఈ గురు రహస్యం మనకు చందు జన్మ వలనే లభించింది. తర్వాత ఈ యోగాన్ని ఎందుకు ప్రారంభించారు, దీని మూల కారణాలు ఏంటి అన్న రహస్యాలు కూడా మనకు ఈ యొక్క చందు యొక్క జన్మ ద్వారానే మనకు లభించాయి. మనకు ప్రాచీన యోగ సాంప్రదాయాలు, పద్ధతులు ఎన్నో ఉన్నాయి, కొన్ని వందల సాధన పద్ధతులు ఉన్నాయి, అవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఈ యోగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఆ యోగాలకు ఈ యోగాలు ధ్యేయాలని ఒకటేనా, కాదు. మాస్టర్ గారి యొక్క యోగ ధ్యేయం కంప్లీట్గా డిఫరెంట్, సాంప్రదాయ పద్ధతులకు సంబంధించిందే కాదు. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఊపిరి ఆసనాలు, ఇటువంటి సంబంధించిన క్రియలు ఉండవు.
బోధన ఉండదు, సాధన ఉండదు. మరి ఈ యోగం యొక్క రహస్యాలు ఏంటి? మాస్టర్ గారి యొక్క గ్రంథాలన్నీ మనం తిరగవేస్తే ఈ యొక్క రహస్యాలు మనకు తెలుస్తాయి. ఆదిలో ఏర్పడినటువంటి సృష్టి, ఆది నుంచి ఇంతవరకు ఏర్పడిన సృష్టి ఏమిటి? ఈరోజు నిలిచినటువంటి సృష్టిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? ఈ లోపాలను తొలగించడానికే, సవరణ చేయడానికే ఈ యోగాన్ని ప్రారంభించాడు చందు. ఈ యోగ రహస్యాలన్నీ మనకు ఈయన ద్వారానే వెల్లడయ్యాయి. ఈ యోగ రహస్యాలు, ఈ యోగ ధ్యేయాలన్నీ చందునే బహిర్గతం చేశాడు. ఏమిటి ఈ యోగ రహస్యాలంటే, ఈ సృష్టిలో లోపాలన్నీ సవరించడమే. ఆ బాధ్యత మాస్టర్ గారు అప్పచెప్పడమైంది. అది చందు మనకు రివీల్ చేశాడు. ఆ రహస్యం ఏమిటంటే, సృష్టి పునర్నిర్మాణం. ఆదిలో నిర్మించినటువంటి సృష్టిలో ఇప్పటికీ కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. ఇందులో లోపాలు ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. కాబట్టి ఈ సృష్టిని మళ్ళీ నిర్మించవలసి ఉంది. ఆ నిర్మించే వ్యవహార బాధ్యతను మాస్టర్ గారికి అప్పచెప్పడమే. చందు ఈ రహస్యాన్ని మాస్టర్ గారు చెప్తాడు. అంటే స్థాపన, దాని యొక్క విధులు, శిక్షణ చేసేటువంటి విధానము, ఇవన్నీ మాస్టర్ గారు బోధించాడు అనమాట. ఇది ధ్యేయము. ఈ సృష్టి నిర్మాణం జరగాలి, పునర్నిర్మాణం జరగాలి, సవరణ జరగాలి, సర్దుబాట్లు జరగాలి. తర్వాత మానవ శరీరం ఉన్నటువంటి లోపాలు ఏంటివి, శరీర పతనం ఎలా జరుగుతుంది, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఈ శరీరంలో చేపట్టవలసినటువంటి మార్పులు ఏంటివి అన్న రహస్యాలు కూడా మనకు యోగం ద్వారా బయటపడ్డాయి. అది కాకుండా గ్రహాలు ఏంటి, గ్రహాలకు స్వతంత్రం ఉందా లేదా, అవి కూడా బానిసలేనా. ఈ మానవులందరూ గ్రహ ప్రభావంతో జీవిస్తున్నారు. గ్రహ సంబంధమైనటువంటి జీవన విధానంతో మనం జీవిస్తున్నాం. ఈ గ్రహ సంబంధమైనటువంటి జీవన విధానం రద్దు కావాలన్నది ఈ యొక్క యోగంలో ఒక అంశం. ఆ విషయం కూడాను, ఆ రహస్యం కూడాను మనకు చందు ద్వారా బయటపడింది. అంతేకాకుండా ఈ యొక్క సృష్టి, సృష్టిలోని మానవ జన్మ, జననాలు, మరణాలు, పునర్జన్మ, ఈ పునర్జన్మ మళ్ళీ ఎలా మనం తప్పించుకోవాలి, పునర్జన్మ నివారించడానికి ఏం చేయాలా అన్నటువంటి విధానం కూడా యోగంలో రహస్యంగా ఉంది. మనం జ్ఞానమంతా పరిశోధనలు చేస్తే, సాహిత్యం అంతా మనం అధ్యయనం చేస్తే ఈ పరిశోధనలు మనకు ఈ యొక్క అంశం కూడా అర్థమవుతుంది. జన్మలు ఎలా కలుగుతున్నాయి, కారణం ఏమిటి, ఈ జన్మ గత జన్మకు సంబంధం ఏమిటి, ప్రస్తుత జన్మ ఏంటి, సరే మరణం ఎలా జరుగుతుంది, ఈ మరణానికి కారణం ఏమిటి, ఈ మరణ క్రియావిధానం శరీరంలో ఎట్లా జరుగుతుంది, తర్వాత ఈ యొక్క మరణాన్ని ఎలా తప్పించుకోవాలి, పునర్జన్మను ఎలా తప్పించుకోవాలి, దీనికి అన్ని మార్గాలు మాస్టర్ గారు సూచించారు. ఈ యుగంలో వెల్లడైనటువంటి రహస్యం ఇదే. మనం కూడాను ఆ యొక్క క్రియావిధానం తెలుసుకోవాలి. ఎట్లా జన్మను, లేకపోతే మరణం లేకుండా తప్పించుకోవాలి, పునర్జన్మను ఎలా తప్పించుకోవాలి, ఎలా నివారించాలి, ఈ రహస్యాలు కూడా మనకు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ధ్యేయాలు, పెద్ద పెద్ద అంశాలతో కూడి ఉందన్నమాట ఈ యోగం. ఏదో శరీరంతో చేసే క్రియలు, శరీర అంగాలతో చేసే క్రియలు, శరీర అంగాలు చేసేటువంటి బాధ్యతల విధుల పైన మనం ధ్యానము యోగం చేస్తూ ఉంటాం. భౌతిక శరీరానికి సంబంధించింది కాదు ఈ యోగం. ఇది ఒక అభౌతికమైనది, అతీతమైంది, పరలోకానికి సంబంధించిన విద్య. జన్మలు, మరణాలు, పునర్జన్మలు, చూసా జన్మ ఎలా కలుగుతుంది, మరణం ఎలా కలుగుతుంది, దీన్ని ఎలా తప్పించుకోవాలా, ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి దేవరహస్యాలు, దైవ రహస్యాలు, సృష్టి రహస్యాలు. కానీ సాధారణ వ్యక్తులు కూడా ఈ జ్ఞానం అందదు. కానీ మనకు అదృష్టం ఉంది, ఆ యొక్క యోగ సాహిత్యంలో మనకి విషయాలన్నీ ఉన్నాయి, రహస్యంగా నిక్షిప్తమై ఉన్నాయి. కానీ దాన్ని పఠించి ఆ జ్ఞానాన్ని బయటకు తీయాలి, సాధన చేయాలి, మనము ప్రయోజనము పొందాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఈ విధంగానే మనము ధ్యానంలో ముందుకు పోవాలి. ఇంకా ఈ జీవాణు యొక్క ప్రక్రియ ఏంటి, ఈ జీవాణు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని దశలు దాటుకుంటూ వస్తుంది, దాని యొక్క ప్రయాణం ఏంటి, క్రియావిధానము, తర్వాత రాకపోకులు, జీవాణు ఎలా వస్తుంది, తండ్రి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది, అది మళ్ళీ తల్లి శరీరంలోకి ఎలా ప్రయాణిస్తుంది, తర్వాత శిశు పోషణ ఎలా జరుగుతుంది, ఈ రహస్యాలు స్టెప్ స్టెప్ అడుగడుగున ఏ దశలో ఏ రహస్యాలు ఉన్నాయో అవన్నీ బహిర్గతమయ్యాయి ఈ యోగం ద్వారా. వాటిని మనం తెలుసుకోవాలి. జ్ఞానమే ముందు ప్రధానము. ముందు జ్ఞానార్జన చేయాలి, తర్వాతనే సాధన. కాబట్టి సుమారు 50% మన ప్రయత్నం అంతా
జ్ఞానార్జనకే సరిపోతుంది. 25% మీ సాధన, 25% గురు. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ మాస్టర్ గారి యొక్క యోగం. దీనికి తలా తోక ఉండదు. ఇట్ ఈస్ సర్క్యులేటరీ నాలెడ్జ్. సరళ రేఖ మాది ABCD అన్నట్టు ఉండదు. ఇట్ ఈజ్ అ సర్క్యులేటరీ నాలెడ్జ్. డైరెక్ట్గా అర్థం కాదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ABCD గురించి మనం తెలుసుకోవాలనుకోండి. ఈ ABCDలో మనం మొదలు ఏ గురించి తెలుసుకోవాలంటే ముందు డి గురించి తెలుసుకోవాలి. డి గురించి తెలుసుకుంటే కానీ మనకు ఏ అర్థం కాదు. ఆ విధంగా సర్క్యులేటరీ నాలెడ్జ్గా ఉంటుంది. అంత సులభంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా సరళ రేఖలో మన జ్ఞానము లభించదు. కాబట్టి ఈ జీవాన్ని యొక్క రాకపోకలు ఏంటివి, దాని ప్రయాణం ఏంటి, ఈ శరీర రూప నిర్మాణం ఎలా జరుగుతుంది తల్లి గర్భంలో, ఇందులో కుండలి పాత్ర ఏంటి, ఈ కుండలిని మనం ఏ విధంగా ఉపయోగించాలి ధ్యానంలో యోగ ప్రక్రియలో అన్నిటిని రహస్యాలు దాగి ఉంటాయన్నమాట. ఇవన్నీ వెల్లడైనాయి. ఈ రహస్యాలన్నీ బయటపెట్టడం జరిగింది. వాటిపైనే మాస్టర్ గారి యోగం అంతా నడిచింది. దీనికి మూల పురుషుడు చందుయ్య. కాబట్టి చందు రాకపోకల వల్లనే మనకి ఇన్ని రహస్యాలు బయటపడ్డాయి. అదే మాది మానవుని జన్మ ప్రారంభ దశ. మన ఫస్ట్ ప్రారంభ దశ ఏది, మనలో జీవాణు ఉంది, ఈ జీవాణు మొదటి జన్మ ఏది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని ప్రారంభ దశ ఏంటి, తర్వాత ఆయుష్ అంత, ఎన్ని జన్మలు, స్త్రీ జన్మలెన్ని, పురుష జన్మలెన్ని, ఈ రహస్య విద్య అంతా కూడాను బయటపడింది. వీటిని మనము ఈ రహస్య విద్యాన్ని సాధించిన తర్వాతే క్రియా విధానానికి పోవాలి. అంటే దాన్ని సాధించడానికి మనము క్రియలు పోవాలి, కర్మలు కాదు క్రియలు చేయాలి. క్రియలు అంటే ఏమంటే సూక్ష్మ స్థితుల్లో జరిగేటువంటి ధ్యాన ప్రక్రియ. ధ్యానం అంటేనే యోగంలో ధ్యానము ఒక భాగం కాబట్టి యోగంలో క్రియా విధానమే, కర్మలు ఉండవు, అంత జ్ఞానమే. జ్ఞానం వచ్చే సూక్ష్మమే క్రియా విధానంలో చూపించాలి. అంటే ఇవన్నీ శరీరం లోపల జరుగుతాయి. అణువు, జీవాణు, గర్భము, శిశు పోషణ, కుండలిని, ఆత్మ, పరమాత్మ, ఎన్ని సూక్ష్మస్థితులు వీటిపైన జరుగుతుందన్నమాట యోగం. కాబట్టి జీవాణు యొక్క రాకపోకలు, శరీరం యొక్క నిర్మాణము, తర్వాత ప్రారంభ దశ, మరణము, పునర్జన్మలు, వీటి యొక్క రహస్యాలన్నీ వెల్లడైనాయి ఈ యోగం ద్వారా. ఇంకొకటి ఏదంటే మన భూత భవిష్యత్ వర్ధమాన కాల జన్మలన్నీ, ఇంతవరకు మనం ఎన్ని జన్మలు తీసుకున్నాం, ఈ ప్రస్తుత జన్మ ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఈ సంబంధం ఏమిటి సృష్టికి, మన శరీరానికి సంబంధం ఏమిటి, తర్వాత రాబోయే జన్మలు, ఈ రాబోయే జన్మలు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని జన్మలు తీసుకోవాలి, ఈ జీవాను తిరిగి మళ్ళీ పరమాత్మలో ఐక్యమయ్యేంతవరకు ఎన్ని జన్మలు తీసుకుంటుంది, దీని యొక్క రహస్యాలు కూడా మనకు ఈ యొక్క యోగం ద్వారా వెల్లడయ్యాయి. అంటే ప్రతి ఒక్క జీవాణువు, అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి గ్రహంలో, ప్రతి నక్షత్రంలో, 360 డిగ్రీలలో, రాశులలో, ప్రతి రాశిలో జన్మ తీసుకోవాలి. అప్పుడు మొత్తం ఎన్ని జన్మలు అవుతాయి, ఎన్ని జన్మలు గడిచిపోయినాయి, ఇంకా భవిష్యత్తులో పునర్జన్మలు ఎన్ని తీసుకోవాలి. ఉదాహరణకి మనకు యోగంలో వెల్లడైన రహస్యం ఏమిటంటే ప్రతి రాశికి 360 జన్మలు ఉంటాయి. ప్రతి రాశిలో అంటే 360 × 7 7 గ్రహాలు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనం 2520 వస్తుంది. ఈ 2520ని మనం 27 నక్షత్రాలతో మల్టిప్లై చేయండి, చేస్తే 30240 జన్మలు మనకి గతించిపోయినాయి ఇప్పటికీ. అంటే మేనరాశి నుంచి మీనరాశి వరకు మనకు జన్మ కౌంట్ అవుతుందన్నమాట. మేషరాశిలో స్టార్ట్ అవుతుంది, మీనరాశితో ఎండ్ అవుతుంది. కాబట్టి ఇంతవరకు మన జన్మలు ఎన్ని పూర్తయ్యాయంటే మేషరాశితో క్యాల్కులేట్ చేస్తే 30240 జన్మలు పూర్తయ్యాయి. అలాగే ఇంకా భవిష్యత్తులో మనకు ఎన్ని జన్మలు ఉన్నాయి, ఎన్ని పునర్జన్మలు ఉన్నాయి, దీని కూడా మనకు లెక్కలు ఉన్నాయి. ఆ రాశులు, గ్రహాలు, 360 డిగ్రీలు, 27 నక్షత్రాలను మనం దగ్గర పెట్టుకొని ఒక్కొక్క రాశికి 360 జన్మల చొప్పున మనం క్యాల్కులేట్ చేయాలి. కాబట్టి 360 డిగ్రీలు × 7 అంటే గ్రహాలు 2520. ఈ 2520ని మనం 27 నక్షత్రాలతో మల్టిప్లై చేయాలి. అంటే ఒక్కొక్క రాశికి 360 జన్మలతో చొప్పున మనకు జన్మలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు జన్మలు కూడా మనం ఇట్లే లెక్క వేయచ్చు. ఆ రహస్యాలన్నీ మనకు మాస్టర్ యోగ శాస్త్రాల్లో ఉన్నాయి. ఇవన్నీ మాస్టర్ యోగ సాధన వల్లనే బయటపడ్డాయి అన్నమాట.
కాబట్టి ఆది నుంచి ఇంతవరకు ఏర్పడినటువంటి సృష్టి ఏంటి, ఈ సృష్టి పరిస్థితి ఏంటి, ఈ సృష్టిలో ఎన్ని పరిణామ క్రమములు ఉన్నాయి, ఎన్ని వర్గాలు ఉన్నాయి, సృష్టి వర్గాలు ఉన్నాయి, భాగాలు ఉన్నాయి, విభాగాలు ఉన్నాయి, ఇది ఎలా పనిచేస్తుంది అన్నటువంటి రహస్యాలు చందు కానీ వెంకమ్మ కానీ సుందరం కానీ మాస్టర్తో కలిసి చేసినటువంటి ఒక టీం వర్క్ అన్నమాట. ఈ వర్క్లో మనకి ఇవన్నీ తెలిసి వస్తాయి. అదే మాదిరి గ్రంథి, గ్రంథులు అంటాం, రాసి గ్రంథి, జన్మగ్రంథి అంటాం. ఈ గ్రంథి రాశిలో ఉంటుందన్నమాట. ఏంటి గ్రంథి యొక్క రహస్యం అంటే, మానవుని శరీర రూప నిర్మాణానికి కారణం గ్రంథి. ఈ గ్రంథి రాశిలో ఉంటుంది. కాబట్టి ఒక జీవి ఒక జన్మ అయిపోయిన తర్వాత ఆ జీవాను తిరిగి మళ్ళీ రాశిమండలానికి వెళ్ళి ఆ రాశిమండలంలో ఉండే నూతన గ్రంథిని ఆశ్రయించి మళ్ళీ పునర్జన్మకు వస్తుంది. కాబట్టి ఈ పునర్జన్మ జరిగేటువంటి క్రియావిధాన్ని అంతా మనకు యోగశాస్త్రంలో వెల్లడైంది. యోగులకి సాధారణమైనటువంటి వ్యక్తులకి ఇది సాధారణమైనటువంటి ప్రశ్న. ఏంటి, మరణించిన తర్వాత ఈ జీవాత్మ ఏమవుతుంది, తిరిగి ఎలా పునర్జన్మకు వస్తుంది, అదే జీవాను మరొక వ్యక్తిలో ఎలా ప్రవేశిస్తుంది అనేటువంటి రహస్యం ప్రతి ఒక్కరికి అనుమానమే. దీనికి సంబంధించిన క్రియావిధానము రహస్యము అంతా మనకు చందు ద్వారా మాస్టర్ యోగ సాధన ప్రయత్నం ద్వారా వెల్లడైంది. ఇది నేను ఇంతకుముందు చాలా గతంలో కొన్ని వీడియోస్ ద్వారా ఈ రహస్యాలని మీకు చెప్పాను. అవన్నీ మళ్ళీ మీరు ఒక మారు వినండి. కాబట్టి జనన రహస్యం ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, తల్లి గర్భంలో శిశు పోషణ ఎలా జరుగుతుంది, సూక్ష్మస్థితుల్లో భౌతిక స్థితి కాదు దైవస్థితులలో, అదే మాది ఈ పునర్జన్మ ఎలా లభిస్తుంది, మరణించిన తర్వాత జీవాత్మ ఎక్కడి పోతుంది, ఎలా పోతుంది, నూతన గ్రంథులను తీసుకొని వచ్చి మళ్ళీ పునర్జన్మకు వస్తాయి, ఈ గ్రంథుల్లో ఏముంది, మరుజన్మ కావలసినటువంటి మానవ శరీర రూపాలు నమూనాలు ఈ యొక్క గ్రంథిలో ఉంటుంది. క్విల్స్ అంటాం అన్నమాట. క్విల్స్ అనేది మనకు రాశిలో బెల్ట్లో రాశి గృహంలో ఈ యొక్క క్రియ నడుస్తుంది. అంటే మరుజన్మ కావలసినటువంటి మానవ రూపం ఎలా ఉంటుంది, ఆకారము, దాని నమూనాలు అందులో ఉంటాయి, ఆ గ్రంథిలో ఉంటాయి అన్నమాట. కాబట్టి మరణించిన తర్వాత జీవాత్మ అక్కడికి వెళ్ళి ఆ గ్రంథిని ఆశ్రయించి ఆ రూపాన్ని తీసుకొని మళ్ళీ పునర్జన్మకు వస్తుంది. స్త్రీయ పురుషుడ ఆయుష్ ఎంత, ఎన్ని జన్మలు అయిపోయినాయి, ఇంకెన్ని జన్మలు ఉన్నాయని అక్కడే నిర్ణయం అవుతుంది, రాశిలో నిర్ణయం అవుతుంది. ఈ గ్రంథి, రాశి గ్రంథి, ప్రజ్ఞ, వీటిని గురించి మనం ఇంకా తర్వాత వచ్చేటువంటి వీడియోస్లో తెలుసుకుందాం. ఈ మాదిరిగా ఈ యొక్క జన్మగ్రంథి రహస్యం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి జననము మరణము పునర్జన్మల యొక్క రహస్యాలు ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా వెల్లడైంది చందు ద్వారానే. అదే మాదిరి ప్లెంటీ ప్రాణ, ఈ సృష్టిలో ప్లెంటీ ప్రాణ అన్నటువంటి ఒక నిక్షేపం ఉంది. ప్లెంటీ ప్రాణ డిపాజిట్స్ అంటాం, అంటే అనంత ప్రాణ నిధి నిక్షేపాలు ఈ యొక్క ఆకాశంలో ఉన్నాయి, ఈ అంతరిక్షంలో ఎక్కడో ఉన్నాయి, అక్కడి నుంచే మనకు ప్రాణం వచ్చేది. ఈ ప్రాణాన్వేషణ జరిగింది. చందు మరణిస్తే ఆ చందును మళ్ళీ బ్రతికించడానికి మాస్టర్ గారు ఈ అనంత ప్రాణ నిధి నుండి భూలోకానికి ఆ ప్రాణాన్ని తెప్పించి చందును బ్రతికిస్తాడు. ఆ మాదిరిగా చందు అనేక మార్లు మరణిస్తాడు, మళ్ళీ అనేక మార్లు జన్మిస్తాడు. ఈ జన్మించడానికి మళ్ళీ ఈ అనంత ప్రాణ నిధి నిక్షేపాల నుంచి ప్రాణం తెప్పించేవాడు మాస్టర్ గారు. ఈ ప్రాణం తెప్పించడానికి వెంకమ్మను, అదే మాదిరి సుందరం అనే ఒక సాధకుడు ఉండేవాడు. వెంకమ్మ సుందరం ఇద్దరు కలిసి ట్రాన్స్లో ఈ అనంత ప్రాణ నిధికి నిధిని అన్వేషణ చేసి కనుక్కున్నారు. ఆ అనంత ప్రాణ నిధి నుంచి ప్రాణం భూలోకానికి వచ్చిన తర్వాతనే చందు మళ్ళీ బ్రతికాడు. ఈ యొక్క అన్వేషణలో వెంకమ్మ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. అక్కడ రాశి మండలాన్ని, రాశిమండలం 360 డిగ్రీలలో తిరుగుతూ ఉంటుంది. ఈ రాశిమండలాన్ని మొత్తము 10 మార్లు చుట్టూ వచ్చిందనమాట వెంకమ్మ. అదే మాదిరి సుందరం కూడా ట్రాన్స్లోకి వెళ్ళి ఈ అనంత ప్రాణ నిక్షేపాలు ఎక్కడున్నాయి అని అన్వేషణ చేసి కనుక్కొని అక్కడి నుంచి మనకు ప్రాణము భూలోకానికి వచ్చింది. ఈ రహస్యం కూడా మనకు చందు మరణం ద్వారా తెలిసింది. మరణించిన తర్వాత బ్రతికించడం కొరకు అన్వేషణ జరిగింది. మాస్టర్ గారు తనంతకు తాను పోయి తీసుకురాలేదు, తన శిష్యులతో సాధకులతో వారిని పంపించి వారి ద్వారా ప్రాణాన్ని కిందికి తీసుకురావడం అయింది. కాబట్టి మనం యోగంలో చేయవలసిన పని ఏమిటంటే,
చేయవలసిందంటే మనం సాధించిన ఫలాలు ఏంటంటే ఈ అనంత ప్రాణం అనేది ఎక్కడుందో కనుక్కోవాలి. ఆ ప్రాణాన్ని మనం తెప్పించుకోవాలి. తర్వాత అనారోగ్యంగా ఉండేటువంటి శరీరాన్ని ఆరోగ్యమైపోతాయి, దీర్ఘ ఆయుష్ వస్తుంది. అటువంటిప్పుడు ఈ ప్లెంటీ ప్రాణ డిపాజిట్స్తో మనం ఎందుకు లింక్ కనెక్షన్ పెట్టుకోకూడదు? ఆ ప్రాణాన్ని మనం ఎందుకు భూమిపైకి తీసుకురాకూడదు? ఇది సాధ్యమా కాదా? కానీ సాధ్యమైంది కదా. మాస్టర్ ప్రయోగం లేదు, సాధ్యమైంది. ప్రాణాన్ని తెప్పించారు, దీనికంటే ఆధారాలు ఉన్నాయి మనకు గ్రంథాలలో. కాబట్టి ఆఫ్టర్ ఆల్ వెంకమ్మ ఎవరు? ఒక గృహిణి, ఆమె చదువు కూడా లేదు, చిన్న వయసులో పెళ్ళయింది. అటువంటి అజ్ఞాన స్త్రీ కాస్మాస్లోకి వెళ్ళి ఈ అనంత ప్రాణ నిక్షేపాలు ఎక్కడున్నాయో కనుక్కొని ఆ నిక్షేపాలకు రంధ్రం వేసి ఆ రంధ్రంలోంచి ప్రాణాన్ని బయటికి తెచ్చింది. తెచ్చి చందుకు ప్రసారం చేసింది. అక్కడి నుంచి ఇతర లోకాల నుంచి భూలోకానికి ప్రసారం చేసింది ప్రాణాన్ని. చందు జీవిస్తాడు, బ్రతుకుతాడు. మరి అటువంటి ఫలితాన్ని మనం ఎందుకు పొందకూడదు అనేది కూడా ఒక రహస్యం. ఈ రహస్యం కూడా వెల్లడైంది. ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఈ అనంత ప్రాణ నిక్షేపాలు మనకు ఆకాశంలో పరలోకాల్లో ఎక్కడో ఉన్నాయన్నట్టు విషయం మనకు తెలియదు. ఏ గ్రంథాల్లో కూడా ఇంతకు రాలేదు. అంతరిక్షంలో ఎక్కడో పరలోకాల్లో ఆ ప్రాణ నిధి ఉంది. అటు ఆ జ్ఞానం కూడా మనకు ఈ చందు జన్మ ద్వారానే లభించింది. చందు యొక్క రహస్యాల వివరణలో తర్వాత ప్రాక్టికల్గా ఆయన బ్రతికించడానికి కూడా ఈ ప్రాణాన్ని తెప్పించడమైంది. కాబట్టి ఆ అనంత ప్రాణ నిధి అనేటువంటి అధ్యాయము, చాప్టరు, జ్ఞానము మన మాస్టర్ గ్రంథాల నుంచి సేకరించి ఆ ఫలితాలను మనం కూడా పొందాలి. సమాజానికి ఉపయోగపడేట్లుగా మనము ఈ యొక్క శక్తిని భూలోకానికి తీసుకురావాలి. ఇంతవరకు ఇటువంటి ప్రయోగం ఎవరు చేయలేదు. ఈ యోగ గ్రంథాల్లో పద్ధతిలో ఈ అనంత ప్రాణ డిపాజిట్లు, నిక్షేపాలను కనుక్కోలేదు, దాన్ని భూమిపైకి తీసుకురాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం చందు రివీల్డ్ దిస్ సీక్రెట్. అనంత ప్రాణ డిపాజిట్లు ఉంది, అక్కడి నుంచి ప్రాణం తెప్పించండి, ఉపయోగించుకోండి అన్నట్టు రహస్యం వెల్లడై. ఇంకొకటి ఏంటంటే అందరికీ పిల్లలు పుడుతూ ఉంటారు, సంతానం ఉంటుంది. అయితే మాస్టర్ గారు అన్ని తెలిసి తన గర్భంలో ఎందుకు జన్మింపజేసుకున్నాడు? ఆది చందు రూపంలో భూలోకంలో తన ఇంట్లోనే ఎందుకు జన్మింపజేసుకున్నాడు? తన గర్భంలోనే ఎందుకు జన్మింపజేసుకున్నాడు? 15 నెలలే ఎందుకు జీవించాడు? 15 నెలలు అయిపోతుండే శరీరం వదిలేస్తాడు చందు. ఎందుకు? దీని ప్రక్రియ ఏంటి? దీని రహస్యాలు ఏంటి? కాబట్టి ఈ చందుకి మాస్టర్ గారి సంబంధం ఏంటి? కాబట్టి ఆ చందు అంత చిన్న పిల్లవాడితో మంత్రోపదేశం తీసుకున్నాడు, మంత్రరహస్యాలను బోధించాడు. ఆ పిల్లవానికి ఒక సహాయంతో యోగ సాధన ప్రారంభించాడు మాస్టర్. దీనికి సంబంధం ఏంటి? యోగానికి దానికి ఇందులో ఉన్న రహస్యాలు ఏంటి? ఆ రహస్యాలు కూడా మనకు చందు జన్మ ద్వారానే తెలిసింది. అదే మాదిరి మగత అనేది మనకు ఏర్పడుతుంటుంది. ఎందుకు ఈ మగత వస్తుంది? దీన్ని మనం మెమరీ అంటాం. ఈ మగత మనకు ఎందుకు వస్తుంది? ఈ మగతన వల్లనే మనము ముందుకు పోలేకపోతుంటాం. అంటే జ్ఞాపకశక్తి ఉండదు. మగత అంటే మెమరీ, ప్రజ్ఞ అంటాం దీనిలో. మనకు ప్రజ్ఞ లేదు, పరిమిత ప్రజ్ఞ మాత్రమే ఉంది, శుద్ధ ప్రజ్ఞ లేదు. ఎందుకు మనకు శుద్ధ ప్రజ్ఞ లేదు? కాబట్టి ఆ శుద్ధ ప్రజ్ఞ ఎక్కడ ఉంది? ఈ శుద్ధ ప్రజ్ఞ మనకు మహాపరినిర్వాణిక లెవెల్ అంటే ఈ లెవెల్ ఇక్కడ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి పనిచేస్తుంటుంది. అక్కడ లేకపోవడానికి మన శరీరంలో కారణమేమిటి? మనకున్నటువంటి ప్రజ్ఞ కేవలము కొద్దిగానే పరిమిత ప్రజ్ఞ, మాయా ప్రజ్ఞనే ఉంది, శుద్ధ ప్రజ్ఞ లేదు. శుద్ధ ప్రజ్ఞ అంటే అనంతమైన ప్రజ్ఞ, ఆత్మ సంబంధమైన ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞ మనకు ఎందుకు లేదు? ఆ ప్రజ్ఞ ఉంటే, ప్రజ్ఞ అంటే ఏమిటంటే అర్థము, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు తర్వాత జన్మలకు లోకాలకు సంబంధించినటువంటి జ్ఞానం. మనకు అటువంటి జ్ఞానం లేదు కదా. గత జన్మలు మనకు తెలియవు, భవిష్యత్తు జన్మలు తెలియవు, ఈ జన్మ రహస్యం మనకు తెలియదు. దాన్ని పరిమిత ప్రజ్ఞలు అయితే మాయా ప్రజ్ఞ అంటాం. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మాయా ప్రజ్ఞ ఉంటుంది. అందుకే చందు విషయంలో ప్రజ్ఞ లేదు. చందు జన్మ విషయంలో ఏం జరిగిందంటే మాస్టర్ గారు తన ఓన్ తన సొంత ప్రజ్ఞను ప్రవేశపెట్టాడు చందులో, అదే మాదిరి వెంకమ్మలో. ఎందుకంటే మనకు ఆ పరిమిత మాయా ప్రజ్ఞ మాత్రమే ఉంది, శుద్ధ ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ అని మనకు వేదాల్లో ఉంది. ఈ ప్రజ్ఞ అనేటువంటి శక్తి ఒక బ్రహ్మకు మాత్రమే ఉంది, మానవునికి లేదు. అందుకే మనకు జ్ఞాపక శక్తి తక్కువ. గత జన్మల జన్మ రహస్యం తెలీదు, రాబోయే జన్మల యొక్క రహస్యం తెలియదు, ఈ జన్మ రహస్యం మనకు పూర్తిగా తెలియదు. ఈ జన్మలో గతాన్ని గత సంవత్సరాలకు సంబంధించిన విషయాలు కూడా మనకు జ్ఞాపకం ఉండవు. చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎలా పెరిగాం, ఒక సంఘటన నాకు గుర్తుండదు. ఏదో ప్రధానమంటే స్కూల్ స్టడీసు, కాలేజ్ స్టడీసు, మ్యారేజెస్,
ఏదో యాక్సిడెంట్స్ ఇటువంటి విషయాలే ఉంటాయి. కానీ ప్రతిరోజు మనం జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ మనకు గుర్తుండవు, మర్చిపోతాం. ఏమిటి కారణం? మన ప్రజ్ఞ లేదు, మాయాప్రజ్ఞల్లో ఉన్నాం. ఈ యొక్క శుద్ధ ప్రజ్ఞ మనకు కావాలి. ఈ శుద్ధ ప్రజ్ఞ మనకు లేకపోవడానికి కారణం ఏమిటంటే మనకు 300 డిగ్రీలోనే ప్రజ్ఞ పనిచేస్తుంది. శుద్ధప్రజ్ఞ పనిచేయాలంటే 400 డిగ్రీల్లో పనిచేయాలి. ఇప్పుడు 360 డిగ్రీలకే ప్రజ్ఞ ఘనీభవించింది. ఇంకా మిగతా 40 డిగ్రీల ప్రజ్ఞ ఏమైంది? మిగతా 40 డిగ్రీల ప్రజ్ఞ ఎంత ఘనీభవించింది? మాయతో ఆవరించి ఉంది. అందుకే మనకు ప్రజ్ఞ లేదు. కాబట్టి ప్రజ్ఞ సంపాదించండి అన్నదే ఈ యోగం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మహాశ్రీ యొక్క ధ్యేయము, సంకల్పము ఏంటంటే ఈ సృష్టిలో శుద్ధ ప్రజ్ఞను ప్రవేశింపబెట్టాలి. ఇది మానవ శరీరంలో పనిచేయాలి. శాశ్వతంగా సృష్టిలో నిలిచిపోవాలి. మనిషికి శుద్ధప్రజ్ఞ అవసరము అన్నదే ఈ యోగం యొక్క ధ్యేయం. దీనిపైన ప్రయోగాలు చేశాడు, ఫలితాలను సాధించాడు. ఆ రహస్యాలు కూడా మనకు లభించాయి. కాబట్టి మనకు జ్ఞాపకశక్తి తక్కువ, జ్ఞానం ఉండదు, విజ్డమ్ ఉండదు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటాడు, తయారై ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని పాయింట్ గుర్తురా, మర్చిపోతారు. ఎందుకు? ఆ మర్చిపోయేటువంటి ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఎందుకు వస్తుంది? మనకు మాయా ప్రజ్ఞ ఉంది, కానీ శుద్ధ ప్రజ్ఞ, ఫుల్ ప్రజ్ఞ లేదు. అది ఎవరైనా మాట్లాడే వాళ్ళు, స్పీకర్స్ ఉంటారు, మాట్లాడుతుంటారు, కొన్ని విషయాలు చెప్పలేరు, మర్చిపోతారు. ఏమిటి? మనకు ఆ ప్రజ్ఞ పనిచేయడం లేదు, ఆ జ్ఞాపశక్తి ఎగిరిపోతుంది. ఈ ఒక్క విషయంపైన మీకు డీటెయిల్గా మరొక వీడియోలో చెప్తాను. అంటే ప్రజ్ఞ ఏంటి, పరిమిత ప్రజ్ఞ ఏంటి, మగత ఏంటి. మనము ధ్యానం చేసేటప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు మగతలోకి జారిపోతాం. ఎందుకు మగత వస్తుంది? దీనికి కారణాలు ఏంటి? మత్తుగా ఉంటాడు, ఎందుకు మత్తుగా ఉండిపోతాడు? రోజు 12 గంటలు నిద్రపోతాడు, ఎందుకు నిద్రపోతాడు? ఇటువంటి రహస్యాలన్నీ మనకు ఆ ప్రజ్ఞలో ఉన్నాయి. ఈ ప్రజ్ఞ గురించి పూర్తిగా మనము ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఇందులోని మరొక విషయం ఏమిటంటే చంద్రు యొక్క గ్యాసియస్ స్టేట్. గ్యాసియస్ స్టేట్ అంటే వాయుతత్వ రూపము, వాయుతత్వ స్థితి అని. అంటే జీవాను భూమిపైకి వచ్చి మానవ శరీరంలో ప్రవేశించడానికి అది వాయుతత్వ రూపంలో ఉంటుంది. దాన్ని గ్యాసియస్ స్టేట్ అంటాం. ప్రతి ఒక్క జీవాను పరమాత్మ నుంచి రావాల్సిందే జన్మకు భూమిపైకి. ఈ వచ్చేయడానికి ముందు, భూమిపై చేరడానికి ముందు ఇది అనేక రూపాలు తీసుకుంటుంది. అంటే అణువర్గము, వృక్షవర్గము, జంతువర్గము. ఈ వర్గాలన్నింటినీ జన్మలు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాతనే మానవ జన్మ లభిస్తుంది ఆ జీవానికి. అంటే మానవ సృష్టి 4వ దశలో జరిగింది, మొదటి 3 దశల్లో జరగలేదు. అంతవరకు జీవాను ఎలా ఉంటుందంటే గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది, వాయుతత్వం రూపంలో ఉంటుంది, మేఘాల రూపంలో నల్ల మసిగా ఉంటుందన్నమాట. అంటే జీవాను మానవ జన్మకు రాకముందు ఉన్న స్థితియే గ్యాసియస్ స్టేట్. మనలో జీవాను ఉంది, ఈ జీవాను మన శరీరం రాకముందు ఇది ఎలా ఉంది, దాని రూపం ఏంటి, ఎవరికి తెలియదు. సృష్టిలో తల్లి గర్భంలోకి ప్రవేశించినంతవరకు ఎవరికి తెలియదు. అయినా ఈ యోగంలో మరొక రహస్యం ఏంటంటే తల్లి గర్భంలోకి రాకముందు ముందు ఆ జీవాను తండ్రి యొక్క శరీరంలో ఉంటుంది. మొదలు తండ్రి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది, తండ్రి కూడా గర్భం ధరిస్తాడు. గతంలో ఒక వీడియో తీశాను, యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి, తండ్రి ఎలా గర్భం ధరిస్తాడు. ఆ విధంగా తండ్రి గర్భం ధరించిన తర్వాతనే ఆ జీవాను మళ్ళీ తల్లి గర్భంలోకి వస్తుంది. కాబట్టి ఈ జీవాను తల్లి శరీరంలోకి రాకముందు ఏ స్థితిలో ఉండిందో ఆ జీవరూపము అదే గ్యాసియస్ స్టేట్. కాబట్టి చంద్రు కూడాను గ్యాసియస్ రూపంలో ఉన్నాడు. గ్యాసియస్ రూపం అంటే అదొక జీవాను, జీవాను యొక్క జీవరూపం. జీవాను ఉంది, ఓకే, జీవాను ఉంది, జీవకణం ఉంది, దాని రూపం ఎలా ఉంటుంది? మనకు రూపము ఎలా ఏర్పడిందో తల్లి గర్భంలోనే తెలుస్తుంది, 3 నెలల 4వ నెల 5వ నెలలో. ఇంకా రూపము పూర్తిగా చూడాలంటే జన్మించిన తర్వాత, అంటే జీవాత్మ సృష్టి క్రమంలోకి వచ్చిన తర్వాత ఆ జీవ రూపాన్ని చూడవచ్చు శిశువు రూపంలో. కానీ జన్మకు రాకముందుగానే ఆ జీవాని యొక్క జీవ రూపం ఏంటి అది మాస్టర్ గారు చూశారు. జన్మకు రాకముందే ఆ జీవ రూపాన్ని దర్శించాడు. అది ఏ రూపంలో ఉంటుందంటే గ్యాసియస్ రూపంలో ఉంటుంది, వాయు, ఒక వాయుతత్వ రూపం అన్నమాట. పురకాలంలో ఫిల్మ్, మనకు ఫిల్మ్ కెమెరాస్ ఉండేటివి, ఇప్పుడు అన్నీ డిజిటల్ వస్తున్నాయి అనుకోండి. ఫిల్మ్తో ఫోటో తీసేవారు, ఆ ఫిల్మ్ నెగిటివ్ ఫిల్మ్లో చూడండి, మసకమసకగా ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఆ మాదిరిగా ఉంటుంది జీవాను. ఇప్పుడు చంద్రుడిపై నల్లగా మనకు కనిపిస్తుంటాయి మరకలు, ఆ మాదిరి ఉంటుంది అన్నమాట జీవరూపం. అంటే జీవాను యొక్క జీవరూపమే గ్యాసియస్ స్టేట్. అంటే జన్మకు రాకముందే
జీవాని యొక్క జీవరూపాన్ని మాస్టర్ గారు దర్శించాడు. అంటే చంది యొక్క రూపాన్ని దర్శించాడు. అంటే ఈ చంది నాకు జన్మింపబోతున్నాడు అనేటువంటి రహస్యం అప్పటికే తెలిసిపోయింది. తల్లి తండ్రి తల్లి గర్భం రాకముందే ఆ జీవాన్ని ఎక్కడు ఉందో దర్శించాడు. అది ఏ రూపం ఉందో చూశాడు. ఆ జీవరూపమే తన శరీరంలోకి తీసుకున్నాడు. చంది యొక్క జీవరూపం అంటే చంది యొక్క అణువే జీవానివే జీవరూపంలో దర్శించాడు. కాబట్టి దాన్ని మనము గ్యాసెస్ ఫిల్మ్ లేతే గ్యాసెస్ నెగిటివ్ ఫిల్మ్ అంటాం. గ్యాసెస్ పిక్చర్ గ్యాసెస్ ఫిల్మ్ అంటాడు. ఫిల్మ్ ఎలా ఉంటుంది? నెగిటివ్ ఫిల్మ్స్ దాంట్లో ఫోటో నల్ల నల్ల మసక మసకగా ఛాయాచిత్రం కనిపిస్తుంటాడు. దాన్ని గ్యాసెస్ ఫిల్మ్ గ్యాసెస్ పిక్చర్ అంటాడు. కాబట్టి చందు యొక్క జీవాణువు ఆ జీవాణు యొక్క జీవరూపాన్ని జన్మకు రాకముందుగానే ఎక్కడో ఆకాశంలో ఉండేదాన్ని దర్శించాడు. ఆ యొక్క జీవాణువును గ్యాస్ రూపంలో ఉండేటువంటి ఆ జీవాణువు రహస్యంగా అది తన గర్భంలోకి తీసుకుంటాడు. అందుకే చందు తన యొక్క గర్భంలోనే తల్లి యొక్క గర్భంలోనే జన్మింపజేసుకుంటాడనమాట. ఆ జీవాణువునే రహస్యంగా గ్రహాలకు నక్షత్రాలకు దేవతలకు రాసులకు గ్రంథులకి లగ్నానికి తెలియకుండా తల్లి గర్భంలోకి ప్రవేశింపజేశాడు మాస్టర్ గారు. ఇది గొప్ప విద్యా యోగ సాధనలో. అంటే జన్మకు రాబోయేటువంటి జీవాణి యొక్క జీవరూపం ఎలా ఉంటుంది? ఇంపాసిబుల్ సాధారణమైనటువంటి వ్యక్తికి ఆ శక్తిని మనం సంపాదించాలి. అందుకే మాస్టర్ గారు యోగాన్ని ప్రారంభించాడు. ప్రారంభించి ఆ రహస్యాన్ని మనం తెలుసుకొని బోధిస్తున్నాడు. ఇదే గ్యాసెస్ స్టేట్ అనేది ఒక ప్రధాన ఘట్టము ఈ యొక్క మాస్టర్ గారి యోగంలో. ఇదంతా చందు ద్వారానే జరిగింది. చందు యొక్క జీవరూపం అనురూపంలో ఎలా ఉందో ప్రదర్శింపజేశాడు చందు. ఈ విధంగా తనలోని బ్రహ్మస్వరూపాన్ని ఇతరులలోని బ్రహ్మస్వరూపాన్ని జన్మించే వారి యొక్క బ్రహ్మరూపాన్ని తెలుసుకునేటువంటి శక్తి మాస్టర్ గారికి లభించింది ఈ చందు ద్వారా. అందుకనే చందును జన్మింపజేశాడు. తర్వాత చందు యొక్క జన్మ మరణాల రహస్యాలన్నీ మాస్టర్ గారికి తెలిసిపోయాయి. కాబట్టి ఈ జీవాణు అనేక దశలు దాటి మానవ జన్మకు వస్తుంది. జీవాణు ఆ యొక్క అణువుల దశలు మానవ శరీరం రాకముందు ఉన్నటువంటి ఆ జీవరూపము జీవాణు యొక్క దశలన్నీ చందు మాస్టర్ ద్వారా తెలియజేయడం అయింది. అంటే జీవాణు ఎన్ని దశలు దాటి మానవ రూపానికి వస్తుందో చూడండి. ఒకటి బిడ్స్ ఇస్తాను అకల్ట్, అదొక దశ. జీవాణు అకల్ట్ స్టేజ్లో ఉంటుంది. తర్వాత ఇక్కల్ట్కి అవుతుంది. తర్వాత గ్యాసెస్ స్టేట్కి వస్తుంది. గ్యాసెస్ స్టేట్ నుంచి బిందు స్థితికి వస్తుంది. ఈ బిందువే అణువు అవుతుంది. ఈ అణువే పరమాణువు అవుతుంది. ఈ పరమాణువే జీవాత్మ అవుతుంది. ఈ జీవాత్మకి పంచభూతాలు ఏర్పడిన తర్వాత ప్రాణకళ ఏర్పడుతుంది. ప్రాణకళ ఏర్పడిన తర్వాత అన్ని జన్మలు పూర్తయిన తర్వాత ధాతుకళ ఏర్పడుతుంది. ఇది మానవుని జీవాణు యొక్క సృష్టి పరిణామ క్రమం. కాబట్టి ఇప్పుడు మనము ప్రాణకళలో ఉన్నాం. ధాతుకళ ఒకటి మిగిలి ఉంది. దాన్ని కూడా సాధు తెలుసుకొని ఆ ధాతుకళకు చేరాలి. ధాతుకళ అంటే నక్షత్ర మండలిలో నిలిచిపోతుంది అన్నమాట జీవాత్మ చివరికి. ఆ రహస్యాలను గురించి మనం తర్వాత వేరు వేరు టాపిక్స్లో ఆ సందర్భంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.